ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న సెట్రేషన్ సిబ్బందికి ప్రభుత్వం 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని విజయనగరం జిల్లా శృంగవరపుకోట సిపిటియు జిల్లా కార్యదర్శి మద్ది రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా బారిన పడితే వారి కుటుంబానికి ఆర్థిక సహాయం కల్పించి నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. కనీసం మా కష్ట సుఖాలు చూసిన నాదుడు ఎవరు లేరు. కష్టం ఏదైనా సరే చెప్పుకోవడానికి మా రమణ సిఐటీ రమణ గారికి చెప్పుకుంటున్నాం. మేము ఇక్కడ దానితో ఏంటంటే మాకు జీతాలు కూడా అరకొర జీతాలు, సేఫ్టీ కిట్లు లేవు. కనీసం మా కష్ట సుఖాలు చూసిన నాదుడు కూడా ఎవరు లేరు. దానికి బదులు ఏంటంటే కనీసం మేము తగిన ఇబ్బంది పడతామంటే జీతాలు కూడా నెల 15 రోజులకి అందులో 15 రోజులు డ్యూటీ పోయిన తర్వాత మేము మేనేట్ తింటాం, మేనేటీ తగ్గుతాం. ఇచ్చిన 6,000 రూపాయల జీతానికి మేమేం తినమో, మా పిల్లల పిల్లలు ఏం పోషించుకోమంటారు. ఎక్కడెక్కడైతే ఏదో చేసుకుంటారో ఎక్కడి నుంచో రావాలి. మీ నాన్న ఇబ్బంది పడాలి, డ్యూటీ రాకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కష్టం సుఖం మీరే, మీ దగ్గర మీడియా ప్రకారం మేము చేసుకుంటున్నాం. ఏదో చేసుకోవట్లేదు, మీరే చూడండి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట సిహెచ్సిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరు ప్రమాదకరమైన వైరస్ ప్రపంచవ్యాప్తంగా గడగలాడుస్తుంది వైరస్. ఆ పేరు చెప్తేనే ప్రజలు భయపడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు శానిటేషన్ వర్కర్లు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజల యొక్క ప్రాణాన్ని రక్షణ కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళకేమో ఎటువంటి రక్షణ లేదు, సేఫ్టీ కిట్లు లేవు, అలాగే బీమా సౌకర్యం లేదు. లేకుంటే ఈరోజు వాళ్ళ శ్రమను కారు చౌకగా అటు ప్రభుత్వం ఇటు కాంట్రాక్టులు దోచుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోవాలి. ఇప్పటికే ఇద్దరు కార్మికులు వైరస్ సోకి వాళ్ళు క్వారంటైన్స్లో ఉన్నారు. వాళ్ళు కాబట్టి ఆ వ్యాధి సోకినటువంటి కుటుంబానికి ఆర్థిక సహకారం అందించాలి. అలాగే 18 రకాల సరుకులు వాళ్ళకి వంట సరుకులు సరఫరా చేయాలి ప్రభుత్వం. అవి వీటితో పాటు పనిచేస్తున్న వర్కర్లందరికీ కూడా ఈ లాక్డౌన్ కాలంలో ఈ వైరస్ ప్రమాదకరంగా ఉన్నప్పుడు కూడా పనిచేస్తున్నారు వీళ్ళందరూ. వీళ్ళందరికీ 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే ఈ వైరస్లో కోవిడ్ సెంటర్లో పనిచేస్తున్న డాక్టర్లకి, పోలీసులకి, నర్సులకి, ఏఎన్ఎంలకి నిన్న కాక మొన్న వచ్చిన వాలంటీర్లకు ఇచ్చారు. అంటే ఇవ్వద్దని మేము అనట్లేదు, 50 లక్షల బీమా ఇవ్వాలి. అటా ఉటిన ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే ఆయనకి 50 లక్షల బీమా ఇచ్చారు. కానీ ఇటువంటి కార్మికులు ఈరోజు వ్యాధుల బారిన పడి చనిపోతే వీళ్ళు ఆదుకునే నాదులు ఎవరు లేరు. కాబట్టి వీళ్ళకి 50 లక్షల బీమా ఇవ్వాలని సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మేము తక్షణమే విధులు ఆపేసి మేము ఇళ్ళకే పరిమితం అవుతామని చెప్పి చెప్తున్నాం. ఇటువంటి కాలంలో మేము విధులు ఆపాలని అనుకోవట్లేదు. ఇది ప్రజల రక్షణ కోసం మేము చేయాలని మేము అనుకుంటున్నాం. అయినా కావాలని అటు కేంద్రంలో ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదు కాంట్రాక్ట్ కానీ ఎవరు పట్టించుకుని పాపని పోలేదు. ఇప్పటికైనా కాంట్రాక్ట్ పట్టించుకోవాలి, లేదా ప్రభుత్వమైనా పట్టించుకోవాలి. లేకుంటే మేము విధులు ఆపి ఇళ్ళకే పరిమితం అవుతామని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తాం.